श्री वेद व्यासाय नमः सूत्रुडु इला चेप्पाडु त्रेता द्वापर युगाल संधि कालंलो परशुरामुडु कोपिंचि खंड खंडालुगा नरिकाडु ऐदु रक्तपु मडुगुलु एर्पर्चाडु अक्कड आ प्रदेशमे शमंतक पंचकमु अनि चेप्तारु आ मडुगुलोनि రక్తంతో పరశురాముడు పితృదేవతలకు తర్పణం చేశాడు. అప్పుడు ఋచీకుడు మొదలైన పితృదేవతలు ప్రత్యక్షమై ఇలా అన్నారు, ఓ రామ, నీ పితృభక్తి గొప్పగా ఉంది, నీ పరాక్రమం గొప్పగా ఉంది, మేము సంతోషించాం, ఏ వరం కావాలో కోరుకో, నీకు శుభం కలుగుగాక అని ఆశీర్వదించారు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, ఓ పితరులారా, మీకు తృప్తి కలిగితే, నా పట్ల మీరు ప్రసన్నులైతే, నేను చేసిన సంహారం వల్ల కలిగే పాపం నుండి నన్ను విముక్తుడిని చేయండి. ఈ ఐదు మడుగులు ఐదు తీర్థాలుగా ప్రసిద్ధికెక్కాలి, ఇదే నేను కోరుకున్న వరం అన్నాడు. అప్పుడు పితరులు, అలాగే నీ కోరిక నెరవేరుతుంది, క్షమించు, ఇక చంపవద్దు, ఇక దుష్టులందరూ అయిపోయారు, ఇక వేరే వాళ్ళు లేరిక అని ఆదేశించారు. పరశురాముడు శాంతించాడు, వారి మాట పాటించాడు. ఆనాటి నుండి ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అదెంతో పుణ్య ప్రదేశం అయ్యింది. ద్వాపరానికి కలియుగానికి మధ్య సంధికాలంలో అక్కడ కౌరవ పాండవులకు మహాసంగ్రామం జరిగింది. ఆ సంధికాలంలో సమంతక పంచకం పుట్టాయి, ఈ సంధికాలంలో ఇక్కడ యుద్ధం జరిగింది. రెండు జ్ఞాపకం పెట్టుకోండి. మరి అది మిట్టపల్లాలు లేని ప్రదేశం, అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, ధర్మ ప్రదేశం. అక్కడికి 18 అక్షోహిణులు చేరాయి, రాజులు చేరారు. అక్కడికి చేరిన వారందరూ కూడా మరణించారు. అందుచేతనే ఆ ప్రదేశానికి సమంతక పంచకం అనే పేరు వచ్చింది. అది మూడు లోకాలలోనూ పుణ్య ప్రదేశం, అందమైన ప్రదేశం అని కీర్తించబడింది. అయిని వైశంపాయనముని చెప్పగానే మునులందరూ కూడా అక్షోహిణుల గురించి వివరాలను కూడా పూర్తిగా చెప్పండి అని ప్రార్థించారు. ఏమిటి అక్షోహిణులు అంటే? అప్పుడు ఉగ్ర శ్రవస సూతుడు ఇలా చెప్పాడు, అక్షోహిణీ సంఖ్య ఇలా ఉన్నది, ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, ఐదు భటులు, కలిసి ఉన్న సైన్యాన్ని పత్తి అంటారు. అటువంటి మూడు పత్తుల కలిస్తే ఒక సేనాముఖం అవుతుంది. చూసుకోండి ఎంత అయిపోయింది అప్పటికే. మూడు సేనాముఖాలు కలిస్తే ఒక గుల్మం అవుతుంది, మూడు గుల్మాలు కలిస్తే ఒక గణం అవుతుంది, మూడు గణాలు కలిస్తే ఒక వాహిని అవుతుంది. మూడు వాహినీలు పిత్రణ అంటారు. అటువంటి మూడు పిత్రణలను ఒక చముపు అంటారు. మూడు చముల సైన్యాన్ని ఒక అనీకిని అంటారు. అటువంటి 10 అనేకులు కలిస్తే అబ్బో ఒక అక్షోహిణి అవుతుంది. ఎంత ఎంత చూసుకోండి. అయితే అక్షోహిణి అంటే ఎంత బలగం దాంట్లో ఉంది, అబ్బో. అంటే అక్షోహిణి అంటే 21870 అనే సంఖ్య. అంటే 21870 రథాలు. ఇక చూసుకోండి, అంతే సంఖ్య గల ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది యుద్ధభటులు కలిసిన సైన్యము, అది ఒక అక్షోహిణి అవుతుంది. కౌరవ పాండవ సేనలు రెండూ కలిసి 18 అక్షోహిణులు అయ్యాయి. ఇంకా వీళ్ళకి ఎంతమంది పిల్లలు, ఎంత భార్యలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ ముసలవాళ్ళు, వాళ్ళ చిన్నపిల్లలు, అంటే ఇండియా లెక్క పెట్టుకోండి, ఇక్కడికన్నా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎట్లా బతికారో అప్ప వాళ్ళంతా అనిపిస్తుంది. కాలం యొక్క ప్రేరణతో కౌరవులను కారణంగా చేసుకొని
అక్కడికి చేరిన రాజులందరూ అక్కడే చనిపోయారు. మహాసంగ్రామములో భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు, ద్రోణుడు 5 రోజులు యుద్ధం చేశాడు. వాళ్ళందరిని రక్షించుకున్నాడు. 10 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు, 5 రోజులు వాళ్ళు రక్షించబడ్డారు, కౌరవ సేన అంతా రక్షించబడింది. కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు, శల్యుడు 1 పూట యుద్ధం చేశాడు. తర్వాత గదా యుద్ధం జరిగింది. ఆ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కిరుపుడు ఆదమర్చి మర్చిపోయి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని వధించారు. ఇటువంటి మహాభారతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. దీనిని జనమేజయుడి సర్పయాగంలో వ్యాసమహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షి పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు ఈ 2వ పర్వంలో కావ్య సంప్రదాయం ప్రకారం మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి, వాటిలో ఏ ఏ విషయాలు చెప్పబడ్డాయి, వాటిలోనే ఉపపర్వాలు, వాటిలోని విషయాల గురించి వ్యాసమహర్షి తెలిపాడు. మోక్షాన్ని కోరుకునేవారు ముందుగా వైరాగ్యాన్ని పొందినట్లుగా బుద్ధివంతులైన మానవులు ముందుగా ఈ భారతాన్ని పొందాలి. మోక్షం కావాలి కదా నీకు, జ్ఞానం కూడా కావాలి కదా. మహాభారతాన్ని మొదట మనము చూసుకోవాలి, చదవాల, వినాల. ఇంక మనం వింటే ఇంత అంతకన్నా వేయలేదు. మనకిష్టమైనటువంటి మనకిష్టమైన గురువు దగ్గర వింటే ఇంకా అద్భుతం, అంతకన్నా వేరే లేదు. ఎందుకంటే ఇది విచిత్రమైన అర్థాలతో నిండి ఉంది, అనేక సిద్ధాంతాలతో నిండి ఉంది, ఆచరణతో అంతగా కూడి ఉంది. ఆత్మేన వేది తవ్యేషు ప్రియేష్వివహి జీవితం ఇతిహాస ప్రధానార్థ శ్రేష్ఠ సర్వాగమేష్వయం. ఎంత బాగుంది ఇది! తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏది? ఆత్మ. అన్ని దాంట్లకన్నా తెలుసుకోవలసినటువంటిది ఏమిటిది? ఆత్మేన వేదితవ్యేషు. ఇది ఎందుకు తెలుసుకోవాలా? అందరికీ తెలియదు ఆత్మ అంటే ఏమిటి అని. ఇక ప్రియేష్వేవహి జీవితం, జీవితాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలా? అట్లనే ఇతిహాస ప్రధానార్థ శ్రేష్ఠ సర్వాగమేష్వయం. ఎంత అద్భుతంగా ఇది సూక్తి! ఇది మనకు కావలసినటువంటిది. తెలుసుకోవలసిన దానిలో ప్రధానమైనది ఏమిటిది? ఆత్మ. ప్రేమైన వాటిలో ప్రధానమైనది ఏమిటిది? జీవితము. అలాగే అన్ని విజ్ఞానాలలో ప్రధానమైనది, శ్రేష్టమైనది ఇతిహాసము. అదే మహాభారతం. ఇంత తెలుసుకుంటే చాలు. ఏది? ఈ శ్లోకం తెలుసుకుంటే చాలు మీకు మహాభారతాన్ని తెలుసుకున్నటువంటిది అవుతుంది. శరీరాన్ని నిలబెట్టుకోవటం సాధ్యమే కాదు. గాలి కానీ, నీళ్లు కానీ, ఆహారం కానీ, అసలు ఇవేది లేకపోతే. అలాగే భారతాన్ని విడిచిపెడితే ఏ కథ కూడా భూమి మీద నిలబడదు. అన్ని కథల నిర్మాణానికి భారతమే మూలాధారమై ఉంది. ఈ స్తుతి చెప్తుంది. కవులందరూ ఈ భారతాన్ని ఆశ్రయిస్తారు. వాక్కు లోకాన్ని, వేదాన్ని ఆశ్రయించున్నట్లుగా ఈ భారతం మీద అర్పించబడిన బుద్ధియే ఉత్తమమైనది. బుద్ధి పుట్టాలట భారతం వినాలా అనేది కూడా. అసలు ఇంకా మనకు ఇది గురువు, మనకు మహాభారతమే పెద్ద గురువు మనకు జీవితంలో. ఇది జ్ఞానంతో పూర్ణమై ఉంది మహాభారతం. విచిత్రమైన పదాలతోనూ, అర్థాలతోనూ, న్యాయాలతోనూ, వేదార్థాలతోనూ కూడి ఉంది. ఇంతటి మహాభారతంలో ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, ఆనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమ వాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము అని 18 పర్వాలు ఉన్నాయి. ఇందులో
వంద ఉపపర్వాలు ఉన్నాయి మళ్ళీ దీంట్లో. ఆ వంద ఉపపర్వాలు ఆధ్యాయులు వేరు వేరే ఉన్నాయి, అది వేరే. వ్యాస భగవానుడు ఈ రెండవ ఆధ్యాయంలో ఈ 18 పర్వాలలో గల విషయాలన్నిటినీ సంక్షిప్తంగా చెప్పాడు. సమస్త శాస్త్రాల విజ్ఞానమంతా ఇందులోనే ఉంది అని చెప్పడానికి ఆయా పర్వాలలో విస్తారంగా ఆయన చెప్పిన అంశాలే ఇందుకు సాక్ష్యమై ఉన్నాయి. అందుచేత అవన్నీ ముందు ముందు తెలుసుకునే విషయాలే కనుక ఆ పట్టికను విడిచిపెట్టి ముందుకు సాగుదాం. మళ్ళీ తెలుసుకుంటాం కదా, ఎట్లా వెళ్తాయి కదా, అందుకని అట్లా ఉండని. 18 అక్షోహిణుల యుద్ధం చేసే కోరికతో కురుక్షేత్రానికి వచ్చి 18 రోజులు యుద్ధం చేశారు. ఇంత ఘోరమైన ఈ సంగ్రామం ఎందుకు జరిగింది, అందుకు దారితీసినటువంటి పరిస్థితులేమిటి, ఈ మధ్యలో లోకానికి కావలసిన విషయాలేమిటి అనే విషయాలను తెలుపుతుంది. అమితమైన బుద్ధి వైభవం గల వ్యాసభగవానుడు ఈ మహాభారతాన్ని అర్థశాస్త్రంగాను ధర్మశాస్త్రంగాను కామశాస్త్రంగాను చెప్పాడు. కోకిల పాట విన్నాక కాకి కూతలు వినటానికి ఎవరూ ఇష్టపడనట్టుగా ఈ కథను విన్నాక మరొకటి వినటానికి ఎవరూ ఇష్టపడరు. మహాభారతం అటువంటిదండి. ఒక్కపరి మహాభారతం వింటే మిగతా చిన్న చిన్న చిల్లర కథలు మనకు అక్కర్లేదు అనిపిస్తుంది. పంచభూతాల ఆధారంగానే లోకం సాగుతున్నట్లుగా ఈ భారత కథ ఆధారంతోనే కవుల బుద్ధులన్నీ వికసిస్తూ ఉంటాయి. సృష్టిలో 4 రకాల ప్రాణులు ఉన్నట్లుగా 18 పురాణాల్లోని విషయాలన్నీ ఈ మహాభారతంలో ఉన్నాయి. తమ అభివృద్ధిని కోరుకునే సేవకులు మంచి రాజును కోరుకున్నట్లుగా ఉత్తమ కవులందరూ మహాభారత కథనే ఆధారంగా తీసుకుంటారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.